శ్రీగురుభ్యో నమః శుభం వ్యాత్. మిథున రాశి వారికి జూన్ మాసము ఏ విధంగా ఉంటుంది, మొదటి 15 రోజులు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, మిథున రాశిలోని ద్వితీయ స్థానంలో రాహు ఉండడము, అదేవిధంగా సప్తంలో శని ఉండడము, పంచంలో గురుడు ఉండడము, అష్టంలో కేతువు ప్లస్ కుజుడు ఉండడము, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంత లాభము కొంత నష్టము రెండూ చూపిస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది. శుక్రుడు స్థితిగత చూస్తుంటే మిథున రాశిలోనే ఉన్నాడు కాబట్టి శుక్రబలం బాగుంది కాబట్టి అది కొంతవరకు పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా మిగిలిన గ్రహాల యొక్క అనుకూలత చూసినప్పుడు రవి 12 గంటలు ఉండడము అంటే ఖర్చు పెట్టే స్థలంలో ఉండడం వల్ల కొంతవరకు ఏంటంటే ఆదాయం కంటే వ్యయం మీద కూడా కనబడే అవకాశం ఉంది. ఇప్పుడు వ్యాపారం నడుస్తుంటారు తెలియదు, తెలియకుండానే ఖర్చులు అవుతుంటారు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కానీ సేల్స్ ట్యాక్స్ కట్టడం కానీ టర్న్ ఓవర్ ట్యాక్స్ కట్టడం కానీ ఇలా తెలియని అనుకోని ఖర్చులు, అదే కాకుండా ఎన్నో రకాలుగా అన్నమాట ఇవన్నీ తప్పదు అన్నట్టుగా ఎప్పుడున్న పెండింగ్ ఖర్చులు పెట్టడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. వ్యాపార వ్యవహారంలో కొంత నష్టం కూడా చూపించే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాల కోసం చేసే దాంట్లో సఫలమైన అవకాశం బాగానే కనిపిస్తుంది. తర్వాత పాల వ్యాపారం చేసుకునే వారు, మెడికల్ రంగంలో ఉండే వాళ్ళకి, హోటల్ ఇండస్ట్రీలో వాళ్ళకి మాత్రం లాభదాయకంగా బాగా కనిపిస్తుంది. విద్యార్థి దశలో ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఒక సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంది. 1-2 మార్కులు అధికంగా రావడము, దాంతో అనుకున్న ప్రదేశంలో సీటు దొరకడానికి కూడా సంపూర్ణ అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ మిథున రాశి వారు చేసుకోవాల్సిన ప్రయత్నంలో భాగంగా ఏం చేయాలంటే నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయండి. ఓం నమో నారాయణాయ నమః, ఇది నారాయణ అష్టాక్షి మహామంత్రం. దీనివల్ల అంటే డ్యుయల్ మైండ్ అంటే ద్విస్వభావముతో ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఇది మార్గం కరెక్టా కాదా అది కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్న విద్యార్థులకి ఈ నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన ఒక సాధనగా చేయడం ప్రయత్నం చేస్తే మార్గం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ మార్గం కూడా వెళ్తే సఫలత వచ్చే అవకాశం ఉంటుంది. శుభకార్యాల కోసం చేసే ప్రయత్నంలో సఫలీకృతమవుతారు. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం కొంచెం నష్టం ఉన్నప్పటికీ కూడా కాంక్రీట్గా స్టాండర్డ్గా నిలబడుకోవడానికి అవకాశం అయితే ఈ నెలలో బాగా కనిపిస్తుంది. కాబట్టి నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే ద్విస్వభావంతో ఆలోచనతో చేసే ప్రయత్నాలలో అంటే ద్విస్వభావం అంటే ఇది చేయాలా అది చేయాలా ఒక మనస్తత్వంతో ఏ చేయాలో నిర్ణయం తీసుకోవాలని ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన చేయగలిగితే డెఫినెట్గా సన్మార్గం చక్కటి మార్గం చూపిస్తూ రాజమార్గంలో రాజ్యోగానికి అవకాశం ఉంది. శుభంగా పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.